ఎవరి గురించి మాట్లాడ తెలుసుకోలే నేను ఒక ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడతా. నేను ఎవరికి అగినెస్ట్ కాదు, ఊరు బాగుండాలని కోరుకుంటాను. ఏం చేసరి అన్నీ ఒక తౌకే ఆడవి ఏం చేసినారు పోలీస్ స్టేషన్ కడుతు అదా బదా 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 ఏమైంది మీ నాయన స్టాచ్యూ ఏమైంది అంతే. ఈడ నేనే ఎవరికి అగ్నిస్టు మా మున్సిపాలిటీ జాగాని సేవ్ చేసుకుంటాను అంతే. అది గుత్తికోటలో మున్సిపాలిటీ గెలిచింది, మళ్ళీ 200 లాలు వచ్చిపడి మా వాళ్ళు ఓడిపోయినారు, మళ్ళీ నేను మళ్ళీ కోర్టులో వేసినాం. ఎవరు చంద్రకళ అనే అమ్మాయి చుక్కలూరు అమ్మాయి మున్సిపాలిటీకి మ్యాప్ ఉండే మ్యాప్ 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 ఏమందరు వచ్చినారు మ్యాప్ ఏముంది ఈడ రెండు ఉన్నాయి రకాలు. ఇది మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఈడ మనకు 2 సెంట్ల 30. ఎందుకు అడుగుతున్నది అంటే ఇదంతా ఖాళీ అయిపోయేది లేదు, ఈ నుంచి దావ పెట్టి కాంప్లెక్స్ వెనకాల కాంప్లెక్స్ కట్టాలని అంతే ఉద్దేశం. కానీ మాకేముంది మా ఇంటికి వస్తుంది, మా ఇంటికి ఏం రాదమ్మ. ఏమంటాడు ఆయన అది ఎవరి పేరుతో మనం కొట్లాడుతున్నాం చంద్రకళ ఈయన ఏంటంటే మూగుడు అంటాడు అట్లేదు రేపు నుంచి ఒక పని చేస్తాలే మా ఇంట్లో మనం మీరందరూ లోపల పోలా మొగుళ్ళకి కేసులు పెడితే మొగుళ్ళకి కేసులు పెడితే ఆడోళ్ళు పోవాలా అదే అని చెప్పేది ఇక్కడ చూడండి ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరు నారాయణ రెడ్డి ఈయన అదే అమ్మా తమ్ముడు అంతేగాని మేమేం అగ్నిస్ట్ కాదు అది సేవ్ చేయాలని కొట్లాడుతుంది. ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి మాకు ఎవరి మీద కోపం లేదు. దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే పనిలే. ఇది ప్రాపర్టీ, వీఆర్ ట్రైంగ్ టు సేవ్ ద ప్రాపర్టీ అండ్ గివ్ ఇట్ టు మున్సిపాలిటీ. మా ఇంటికి రాదప్ప ఇది.